పల్నాడు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం తరలించిన పట్టుబడి వాహనాలకు ఈ నెల 15న బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆసక్తి గలవారు నరసరావుపేట పట్టణంలోని టౌన్ హాల్ పక్కన ఉన్న స్టేషన్ నందు సందర్శించాలని ఆయన కోరారు. పల్నాడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడినప్పటి నుంచి సీజ్ చేసినటువంటి వాహనాల్లో డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాలు వచ్చినటువంటి వాహనాలను వేలం వేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రేపు 15న నరసరావుపేట స్టేషన్ పరిధిలో సీజ్ చేసినటువంటి 9 మోటార్ సైకిళ్లను కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ 9 వాహనాల్లో 8 మోటార్ సైకిళ్ళు, 1 సిమెంట్ బల్కర్ వాహనం కూడా దీంట్లో ఉంది. ఆ రోజు ఎవరైనా వాహనాలు కావాల్సినటువంటి వాళ్ళు నరసరావుపేట స్టేషన్ పరిధిలో, అంటే టౌన్ హాల్ పక్కన ఉన్నటువంటి స్టేషన్ పరిధిలో ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేసి వేలంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చాను, బండి ఆడు పడేసాడు, బండి వచ్చి కెమెరాలో బండి పడితే మళ్ళా నేను పడిపోయే పడికి నా మీద కరెక్ట్ తెలిసి పట్టుకోలేడు, తప్పించుకున్నాను. ఎప్పుడైతే తప్పించుకున్నానో అక్కడ చెప్పండి. మాట్లాడు అందులో మంది ఇద్దరు అసలు 3 నిమిషాలు అట్లా జరిగిందండి. ఇక్కడ నుంచి 20